హాయ్ మినోన్, హౌ ఆర్ యు? మీరు గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నించా. ఏయ్, ఎవడా నువ్వు? వినోద్, మీరెవరో నాకు తెలియదండి. అవసరం లేదు, నువ్వు నాకు బాగా తెలుసు. చాలా రోజుల నుంచి నిన్ను ఫాలో చేస్తున్నాను. ఎందుకని? నీ అవసరం నాకు ఉంది. నా అవసరమా? ఏంటది? నువ్వు నాకు నచ్చావు, అందుకే నీతో ఎంజాయ్ చేయాలనుకుంటున్నాను. అది కూడా పర్మనెంట్ గా కాదు, జస్ట్ ఫర్ వన్ నైట్. ఛీ, నాన్సెన్స్! షట్ అప్ యువర్ డర్టీ మౌత్! నీకేదో మద పిచ్చి పెట్టినట్టుంది. నీలాగే ప్రతి ఆడది ఇలా బరితెగించి రోడ్డున పడితే అది స్త్రీ జాతికి అవమానం. అరే, పవిత్రమైన భారతదేశంలో పుట్టి ఇంత నీచంగా మాట్లాడడానికి నీకు బుద్ధి లేదు? చూడు బుద్ధ భగవానా, నీ ప్రసంగం వినడానికి ఇక్కడికి రాలేదు. నా కోరిక తీరుస్తావా లేదా? నీకు ఎంత చెప్పినా మత్తు దిగినట్లేదు. నేను పెళ్లి చేసుకునే అమ్మాయి తప్ప పరాయి స్త్రీలంతా నాకు తోబుట్టులతో సమానం. అర్థమైందా? అయితే నా ఆఫర్ ఒప్పుకోవా? చూడమ్మా, నేను నీకు తెలుగులోనే చెప్పాను, నాకు కన్నడ మలయాళం రావు. నేను పెళ్లి చేసుకుని నా పెళ్లంతోనే హాయిగా ఉంటాను. నా కోరిక తీర్చకుండా నువ్వు పెళ్లి చేసుకుని సంతోషంగా ఎలా ఉంటావో నేను చూస్తా. ఆ, నువ్వు అలాగే చూస్తూ ఉండు, మీ ఇంటికి వచ్చి పెళ్లికి పిలుస్తా. పోలా పోలా అని చూస్తూ ఉండు. గుర్తొచ్చాననుకుంటా? పాపం వినోద్, నిన్ను చూస్తుంటే జాలేస్తుంది. ఇలాంటి చండాలమైన నీళ్లు తాగి ఎండనక కొండనక పిచ్చివాళ్ళ తిరుగుతున్నావు. ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. నాతో వచ్చి ఇదిగో, నీకు అప్పుడే చెప్పానా, నా భార్య తప్ప వేరే ఆడదాన్ని కన్నెత్తి కూడా చూడండి. శభాష్ వినోద్, నువ్వే గెలిచావు. నీ జాతకం నీ భార్య జాతకం చాలా బాగుంది. బాగుందా? నీకెలా తెలుసు? ఏంటి మధ్య నువ్వు జాతకాలు చూడడం మొదలెట్టావా? నాకంతా తెలుసు. మీ ఆవిడ జాతకం బాగాలేదని చెప్పించిందే నేను. అదెలా అంటే, గుడ్ మార్నింగ్ మేడం. ఏంటి అలా చూస్తున్నారు, నన్ను గుర్తుపట్టలేదా? మీ అంకన్నే పోయాసం కట్టుకున్నారు కదా, దమానంగా కట్టేశాను. ఈ జపతాడు ఆడి పిల్లని వదిలేసి లోపల ఉండాలా బయటికి వెళ్ళాలా, బయటికి వెళ్ళాలా లోపల ఉండాలా, దిగి దాన్ని పిచ్చెక్కి రోడ్లు పిచ్చి తింటూ ఉంటాడు. ఈ వేసం కట్టినప్పుడు నాకు బొప్పు కట్టింది, బొప్పు కూడా కొంచెం డబ్బులు ఎక్కువ ఇస్తే బాగుంటుంది. అలాగే సారీ మేడం, చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నట్టున్నారు. చూసారా మేడం, నా యాక్టింగ్ ఎలా అదరగొడేనో. ఆ వినోదు నా దెబ్బతో పారిపోయినట్లే. ఇంక ఈ జన్మలో పెళ్ళ వంక చూడు మేడం. వినోద్, నీలాంటి భర్త దొరకడం మీ ఆవిడ అదృష్టం. మిమ్మల్ని ఇద్దరిని విడగొట్టి పాపం చేశాను, ఇక నుండి ఇలాంటి తప్పులు చేయనని నీకు మాట ఇస్తున్నాను. ఆలస్యం చేయకుండా నువ్వు మీ ఆవిడ దగ్గరికి వెళ్ళు వినోద్. నాకు భయం వేస్తుంది. నీకెందుకమ్మా భయం? మేమంతా ఉన్నాం కదా. నువ్వు నీకేం భయం లేదు, నీ పట్టు చూపించాలి. అదే